ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో రెండు కిడ్నీలు గంటకి 2 సార్లు 5 లీటర్ల రక్తాన్ని వడకట్టి శుద్ధి చేసి రక్తంలో వ్యర్థాలని తొలగిస్తూ మనకు రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అంటే రోజుకి 48 సార్లు 5 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఆ కిడ్నీల యొక్క బెనిఫిట్ ఏమిటో కిడ్నీలు చెడిపోయినప్పుడు కానీ మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ మంచిగా ఉన్నప్పుడు కిడ్నీలు చెడిపోకుండా ఎవరూ శ్రద్ధ తీసుకోం, దెబ్బతిన్న తర్వాత ఆలోచిస్తుంటాం. ఆ 2 కిడ్నీలు మన శరీరంలో ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయో, అవి చేసే మేలేంటో ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ముందుగా మూత్రం తయారీకి కిడ్నీలు ఉపయోగపడతాయి. ఎక్కువైన నీటిని శరీరంలో ఉండకుండా బ్యాలెన్స్ కోసం నీటిని బయటికి పంపించే క్రమంలో ఆ నీటి ద్వారా పనికిరాని వ్యర్థాలను, టాక్సిన్స్ను పెట్టేసి బయటకు పంపిస్తాయి. ఆ వ్యర్థాలు టాక్సిన్స్ బయటకు పోవు. ఇప్పుడు ఇంట్లో నేల మీద మురికి దుమ్ము ధూళి బాగా పేరుకుంది అనుకోండి, ఒట్టిగాటిని తీలేం. నీళ్లు పోస్తే నీళ్ళలో కరుగుతుంది ఆ మురికంతా, మట్టి అంతా కూడా. ఆ నీళ్ళ ద్వారా దాన్ని ఎట్లా క్లీన్ చేస్తామో, శరీరంలో ఎక్కువైన నీటిని బయటికి పంపించే క్రమంలో ఆ నీళ్ళల్లో పెట్టి వ్యర్థాలని, టాక్సిన్స్ని ఏ రోజుకా రోజు తొలగించే పని 2 కిడ్నీలు చేస్తూ ఉంటాయి. దీని ద్వారా బాడీ లోపల టాక్సిన్స్ తగ్గటానికి, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ బయటకు పోవటానికి కిడ్నీలు అద్భుతంగా ఉపయోగం కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. 2వది, బ్లడ్ పిహెచ్ని బ్యాలెన్స్ చేయటానికి కిడ్నీలు ముఖ్యంగా ప్రతిరోజు డ్యూటీ చేస్తూ ఉంటాయి అన్నమాట. రక్తంలో క్షార నిష్పత్తి, బ్లడ్ పిహెచ్ అనేది 7.4 ఎప్పుడు అట్లా మెయింటైన్ అవ్వాలి కదా, ఆ రకంగా ఉండి ఆమ్లత్వం పెరగకుండా క్షారత్వాన్ని బాగా మెయింటైన్ చేయడానికి పిహెచ్ బ్యాలెన్స్కి కిడ్నీలు మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇక 3వ లాభం ఏంటంటే, బాడీలో ఫ్లూయిడ్ రెగ్యులేషన్కి కిడ్నీలు మెయిన్గా పాత్రను పోషిస్తూ ఉంటాయి. మీ శరీరంలో నీరు తగ్గినాయి అనుకోండి, ఉన్న నీటిని వడకట్టేసి బయటకు పంపిస్తే ఇంకా నీరు తగ్గిపోతాయి కాబట్టి, అలాంటప్పుడు యూరిన్ ఫామ్ అవ్వకుండా, యూరిన్ రూపంలో ఎక్కువ నీరు బయటకు పోకుండా కిడ్నీలు బ్యాలెన్స్ చేస్తాయి. ఎక్కువైనప్పుడు ఆ నీళ్ళని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఫ్లూయిడ్ రెగ్యులేషన్కి చక్కగా ఉపయోగపడేవి కిడ్నీలు. ఇప్పుడు చెప్పిన 3 లాభాలు సర్వసాధారణంగా అందరికీ తెలుసు, కానీ చాలామందికి ఇంకా తెలియని ఉంటాయి. 4వ అతి ముఖ్యమైన లాభం, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడానికి కిడ్నీలు మెయిన్గా పాత్రను పోషిస్తూ ఉంటాయి. అందుకని కిడ్నీలు దెబ్బతిన్న వారికి బీపీ కంట్రోల్లో ఉండదండి, అసలు ఎప్పటికీ లైఫ్ టైం బీపీ వాళ్ళకి పోదు. ఇక మందులు కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఎందుకు అంటే బీపీని రెగ్యులేట్ చేయడానికి సంబంధించిన హార్మోన్స్ని కిడ్నీలు రిలీజ్ చేస్తుంటాయి. రెనిన్ అనే హార్మోన్ని, యాంజియోటెన్సిన్ అనే దాన్ని, ఇలాంటి వాటిని రిలీజ్ చేయడానికి కిడ్నీలు ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కరెక్ట్గా రిలీజ్ అయితేనే బీపీ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండడానికి ఉపయోగం జరుగుతుందన్నమాట. 5వ అతి ముఖ్యమైన లాభం, విటమిన్ డిని యాక్టివేట్ చేయటానికి మెయిన్ పాత్ర కిడ్నీలు పోషిస్తుంటాయి. ఇప్పుడు కొలెస్ట్రాల్ సహాయంతో చర్మం ఎండ నుంచి విటమిన్ డిని తయారు చేస్తుంది. ఆ విటమిన్ డి లివర్లోకి వెళుతుంది, సర్క్యులేషన్లోకి వస్తుంది. కానీ బాడీ విటమిన్ డిని D2, D3 రూపంలో లోపలికి వెళ్ళినా అది విటమిన్ డిగా వాడుకునేటట్టుగా కన్వర్ట్ చేసే కిడ్నీలు అన్నమాట. యాక్టివేట్ చేసి బ్లడ్లోకి వదిలి విటమిన్ డిని బాడీ యూజ్ చేసుకునేటట్టుగా కిడ్నీలే చేస్తాయి అన్నమాట. అందుకని కిడ్నీలు సరిగా పనిచేయకపోతే విటమిన్ డి కూడా మనకు బాడీ సరిగా వాడుకోలేదన్నమాట. 6వ అతి ముఖ్యమైన లాభం, కిడ్నీలు దెబ్బతిన్న వారికి రక్తం బాగా తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? రక్త కణాలు ఉత్పత్తి ఎముకల గుజ్జులో, బోన్ మ్యారోలో జరుగుతుంది కదా, అక్కడి నుంచి ఆ ఉత్పత్తికి ఒక హార్మోన్ కావాలి. ఈ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ ఉంటేనే బోన్ మ్యారోలో రక్త కణాలు ఉత్పత్తి బాగా జరుగుతాయి అన్నమాట. ఈ హార్మోన్ని కిడ్నీలు ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అందుకని కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఈ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది కాబట్టి బోన్ మ్యారో నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గిపోవటం, రక్తహీనత బాగా రావటం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. మనము మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానీ, కొన్ని రకాల సమస్యలకి ట్యాబ్లెట్స్ కానీ వాడుతుంటాం. ఇవన్నీ కెమికల్స్తో తయారు చేస్తారు కదా, ఆ కెమికల్స్ అన్నిటిని ఏ రోజుకా రోజు బయటికి పంపించేవి కిడ్నీలే. 80% ఈ కెమికల్స్ అన్నీ యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తాయి అన్నమాట.
మరి వీటితో పాటు మన ఆహార పదార్థాల్లో సహజంగా కలిసి వెళ్ళేవి ఎరువులు, పురుగు మందులు, పండ్లను పండించడానికి ఉపయోగించే కార్బైడ్లు, ఈ కెమికల్ పొల్యూషన్ నీళ్ళ ద్వారా ఆహారం ద్వారా కొంత వెళుతూ ఉంటుందన్నమాట. వీటన్నిటినీ బ్రేక్డౌన్ చేసి 80% వీటన్నిటినీ బయటికి పంపించే కిడ్నీలే. అంచేత కిడ్నీలు బాగా పనిచేస్తేనే బ్లడ్ నుంచి ఈ కెమికల్ వేస్ట్ అంతా కూడా బయటకు వెళుతుంది. అవి పనిచేయకపోతే ఇవన్నీ బ్లడ్లోనే పేరుకుపోతుంటాయి, బ్లడ్ అంతా పాయిజనింగ్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఇలాంటి ముఖ్యమైన లాభాన్ని కిడ్నీలు చేస్తూ ఉంటాయి. ఇక 8వది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి కూడా కిడ్నీలు ఉపయోగపడతాయి. షుగర్ వచ్చిన వారికి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి యూరిన్ ద్వారా కొంత గ్లూకోజ్ని పంపించి బ్లడ్లో కాస్త లెవెల్ తగ్గడానికి ఇలా సపోర్ట్ చేస్తాయి. ఆరోగ్యవంతులకి వడకట్టిన గ్లూకోజ్ని మళ్ళీ వెనక్కి పంపించేసి లోపల సరిపడ ఉండటం కోసం, దీన్ని బ్యాలెన్స్ చేయటం కోసం రీఅబ్జార్బ్ చేసుకునేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని ఈ గ్లూకోజ్ రెగ్యులేషన్ కూడా కిడ్నీలు ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక 9వది, మన బాడీకి అనేక మినరల్స్ కావాలి. ఈ మినరల్స్ అన్నిటినీ కూడా బ్లడ్ వడకట్టినప్పుడు కిడ్నీలు వడకట్టేసి ఈ వడకట్టగా వచ్చిన మినరల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తుంటాయి. బ్లడ్లో మినరల్ లాస్ జరగకుండా, బ్లడ్లో మినరల్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండటం కోసం మినరల్ బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ సోడియము, క్లోరైడ్, ఫ్లోరైడ్ ఇట్లాంటివి ఏమైనా ఎక్కువ అవుతాయి అనుకోండి, బైకార్బోనేట్స్ ఇట్లాంటివి, అవన్నీ ఎక్సెస్ అయినప్పుడు వాటిని మాత్రం పొటాషియం ఇట్లాంటి వాటన్నిటిని యూరిన్ ద్వారా, ఫాస్ఫరస్ ఇట్లాంటి వాటన్నిటిని యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తాయి. ఎక్కువైతే బయటకు పంపిస్తాయి, తక్కువైతే వెనక్కి పంపిస్తూ ఉంటాయి. అందుకని బాడీలో ఉండే మినరల్ రెగ్యులేషన్ అంతా కిడ్నీలే ప్రధానంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటివన్నీ కూడా మన రెండు కిడ్నీలు సమర్థవంతంగా జీవితకాలం పాటు చేస్తేనే మనం ఆరోగ్యంగా హాయిగా ఉండగలుగుతాం. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, మరి కిడ్నీలు మార్పిడి చేయించుకునే స్థితి వచ్చినప్పుడు చూడండి జీవితం ఎలా ఉంటుందో, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎంత ఖర్చుతో కూడిందో, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో. మరి అలాంటి కిడ్నీలని బ్రతికినన్నాళ్ళు సవ్యంగా పనిచేసేటట్టు చేయాలి అంటే సాధ్యమైనంతవరకు డయాబెటీస్, హై బీపీ ఈ రెండు ప్రధానంగా కిడ్నీలు చెడిపోవటానికి కారణమవుతున్నాయి ఈ రోజుల్లో. డయాబెటిక్ పేషెంట్స్కి 140 మంది కిడ్నీలు పోతున్నాయి, హై బీపీల వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్లో ఉంచుకుని జాగ్రత్తగా మందులు లేకుండా మెయింటైన్ చేయగలిగితే చాలా చాలా బెనిఫిట్ కిడ్నీల విషయంలో ఉంటుందన్నమాట. అలాగే ఈ కిడ్నీలు ఫ్రీగా పనిచేస్తూ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ శత్రువు లాంటిది, ఆ సాల్ట్ విషయంలో ఎంత దూరం చేయగలిగితే అంత మంచిది. మరి కూరల్లో కూడా మానలేకపోతే తగ్గించి వేసుకోండి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. నిలో పచ్చళ్ళు అప్పుడప్పుడు తినండి, రెగ్యులర్గా అసలు వాడి జోలికి వెళ్ళకండి. మేము చెప్పినట్టు ఉప్పు లేకుండా ఆహారం కనుక ఎక్కువ తినగలిగితే మీ కిడ్నీలకు భారం తగ్గిపోతుంది అన్నమాట. న్యాచురల్ ఫుడ్ 70% తినండి, 3 వంతులు ఉప్పు మీ లోపలికి వెళ్ళదు. ఒక్కసారే ఉడికిన ఆహారం పెట్టుకుంటే ఉప్పు మోత తగ్గిపోతుంది అన్నమాట. కిడ్నీలు చక్కగా 100 ఏళ్ళు పైబడి రెండు కిడ్నీలు ఫ్రీగా పనిచేయటానికి సాల్ట్ ఆటంకం కాకుండా ఉంటే మంచిది. మంచినీళ్ళని 4 లీటర్లు 5 లీటర్లు తాగుతుంటే ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు కిడ్నీలు యూరిన్ ద్వారా పంపించేసి అవి డ్యామేజ్ అవ్వకుండా వాటర్ బాగా కాపాడుతుంది అన్నమాట. కాబట్టి మంచినీళ్ళు బాగా త్రాగటం, సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టడం, రా ఫుడ్ 70% తినటం, ఇలాంటివన్నీ కనుక చేయగలిగితే కిడ్నీలు బ్రతికినన్నాళ్ళు మనకి సపోర్ట్ చేసి ఆరోగ్యాన్ని పరీక్షించడానికి చక్కగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.